నాలుగో తారీఖు నవంబర్ నుంచి 10వ తారీఖు నవంబర్ వరకు మకర రాశి వారికి ఈ రకమైనటువంటి గోచార ఫలితాలు సూచించబడుతున్నాయి. ఈ గోచార ఫలితాలు కేవలం గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని సూచించబడుతున్నటువంటివి. వాస్తవంగా కనుక చూడాలంటే లగ్నానికి దశాంతర్దశని కనుక బేరేజ్ వేసి దాన్ని స్ఫుటం చేసి కనుక చూసినట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మనకు తెలుస్తాయి. మకర రాశికి ఇప్పటిదాకా కుజకేతువులు ఉన్నారు. 7వ తారీఖు నుంచి కుజుడు ద్వితీయంలో అంటే కుంభంలో ప్రవేశిస్తున్నాడు. సప్తమంలో రాహువు, భాగ్యంలో రవిశుక్రులు, దశమంలో రవిశుక్రులు, లాభంలో గురుబుధులు, వ్యయంలో శనేశ్వరుడు. ఈ రకమైన సంచారం మనకి కనబడుతోంది. ఈ రకమైన సంచారం వల్ల మకర రాశికి ఏలినాటి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రత్యేకించి ఈ వారం ఒక అమృత తుల్యమైనటువంటి ఒక వారం. కారణం ఏంటంటే 6వ తారీఖున మాస శివరాత్రి నరక చతుర్దశి రోజు, 7వ తారీఖున దీపావళి అమావాస్య, 9వ తారీఖున భగినీహస్త భోజనం. ఈ మూడు రకాలైనటువంటి చాలా విశేషమైనటువంటి యోగకరమైనటువంటి యోగాన్ని మనకు ప్రసాదించగలిగినటువంటి రోజులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్ని కనుక మనం పరిగణనలోకి తీసుకోగలిగితే ఒక పరిష్కార మార్గం అంటే శాస్త్ర రీత్యా మనకి పరిష్కార మార్గం, అనుసరణ రీత్యా మనకు పరిష్కార మార్గం, వ్యవహార రీత్యా మనకు పరిష్కార మార్గం లభిస్తాయి. ఆ రకంగా కనుక ఒకసారి చూసినట్టయితే మాస శివరాత్రి, మాస శివరాత్రి 6వ తారీఖు అయింది నరక చతుర్దశి. ఆ రోజున ఈ ఎందుకంటే శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ఏలినాటి శని సంచారం ఉంది, ఆ ప్రభావం తగ్గాలి అన్నట్టయితే నరక చతుర్దశి రోజున మాస శివరాత్రి రోజున శివాభిషేకం అవకాశం ఉన్నంతవరకు వీలున్నంతవరకు రెండు రకాల కనీసం ద్రవ్యాలతో తప్పనిసరిగా అభిషేకం చేయగలిగితే బాగుంటుంది. పంచామృతాలు కాకుండా, పంచామృతాలతో అభిషేకం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అవి కాకుండా ఇంకా రెండు రకాలైనటువంటి ద్రవ్యాలు అవి ఏమిటంటే చెరుకు రసం, చెరుకు రసంతోను, రెండవది ఖర్జూర రసంతోను. ఈ రకంగా కనుక అభిషేకం కనుక చేయగలిగినట్టయితే అది రాజపద ప్రాప్తికి దోహదపడుతుంది. అంటే వీరికి ఈ మకర రాశి వారికి రాజ్యం అంటే 10th ప్లేస్లో వృత్తి స్థానంలో రవి నీచబడి ఉన్నాడు. శుక్రుడితో కలిసి ఉన్నా కూడా రవి నీచబడి ఉన్నాడు. ఆ కారణం చేత ఏ పరిస్థితుల్లోనూ ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో వృత్తిలో ఉన్నటువంటివైనా అవన్నీ కూడా తొలగిపోతాయి, రాజకీయ పదప్రాప్తికి కూడా ఇది దోహదపడుతుంది. అందువల్ల పంచామృతాలు, చెరుకు రసం దాంతోపాటు జోడిస్తూ ఖర్జూర ద్రవ్యం, ఖర్జూర రసంతో కూడా చేయగలిగినట్టయితే విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా శివరాత్రి తర్వాత మనకు వచ్చేటటువంటి దీపావళి అమావాస్య 7వ తారీఖున. దీపావళి అమావాస్య వచ్చింది కాబట్టి కేవలం స్పష్టమైన చక్కగా శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనెతో దీపాలను ఇంట్లో అలంకారం కనుక చేయగలిగినట్టయితే ప్రమిదల్లో పెట్టి తద్వారా ఈ శనేశ్వరుని యొక్క ఏనాటి శని ప్రభావం నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. ఇంకా తృతీయం అంటే మీనరాశి అవుతుంది. ఆ మీనరాశిని గురుబుధులు వ్యాధిపతి అయ్యాడు గురువు. ఆయన లాభంలో ఉండి మీనరాశిని తన రాశిని తను పంచమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి భగినీహస్త భోజనం, సోదరే అంటే తోడబుట్టిన వాళ్ళ అప్పచెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతి నుంచి తయారు చేసినటువంటి ఏదైనా తినుబండారాలు స్వీకరించి తిని వాళ్ళని సత్కరించి కనుక వచ్చినట్టయితే తద్వారా ఈ బుధ గురువు అంటే వ్యాధిపతి అయినటువంటి గురువు లాభంలో ఉన్న పూర్తిగా సహకారం అందించలేకపోతున్న అటువంటి దోషాల నుంచి బయటపడిపోయి పూర్తి సహకారం అందించే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా సోదర వర్గంతో సత్సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారు ఈ చిన్న ప్రక్రియ ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.